అని అన్నాక నీకు పెచ్చా పొగరా కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే మైండ్ దొబ్బిందా లేకపోతే మా అందరికీ అర్థమవని గొప్ప మైండ్ ఉందా ఏమీ అర్థం కావట్లేదు. అర్థం అవ్వటానికి అర్థం అవ్వకపోవటానికి ఉన్న తేడా ఏంటంటే నువ్వు అర్థం చేసుకోవాలనుకోకపోవడం. ఎందుకంటే నీకు అర్థం అవ్వంది నాకు అర్థమైంది అందుకనే నేను అర్థంతో మాట్లాడుతున్నాను. నీకు అర్థం అవ్వట్లేదు కాబట్టి అర్థం అవ్వట్లేదా ఉందా అనే కన్ఫ్యూజన్లో నువ్వు ఉన్నావు, నేను లేను. సో ముందు నీకు నువ్వు క్లియర్గా అర్థం చేసుకుని నువ్వేం అనుకుంటున్నావో నువ్వేంటో అది అర్థం చేసుకుని తర్వాత నా అర్థం గురించి అడగాలని నా ఒక చిన్న సలహా. బట్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ టాకింగ్.